భారతదేశానికి చెందిన ఓ ఫార్మాసిటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు జలుబు టానిక్ల వల్ల గాంబియాలో 66 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సిరప్లను ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ఏంటా సిరప్లు, వాటి వల్ల ఇంతమంది ఎందుకు చనిపోయారు, దీనిపై WHO ఏం చెబుతోంది? భారతదేశంలోని మైడెన్ ఫార్మాసిటికల్స్ తయారు చేసిన దగ్గు జలుబు సిరప్ల కారణంగా గాంబియాలో 66 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్గా స్పందించింది. వెంటనే సదరు ఇండియన్ సంస్థ తయారు చేసిన 4 దగ్గు జలుబు సిరప్లను వాడొద్దంటూ ప్రకటన విడుదల చేసింది. పిల్లలలో ఈ సిరప్లు మూత్రపిండాలను పాడు చేస్తున్నాయని, ఇతర సమస్యలకు దారితీస్తున్నాయంటూ అధికారికంగా వెల్లడించింది. మైడెన్ ఫార్మా కంపెనీకి చెందిన ప్రోమితాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్ మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్కోల్ సిరప్ అనే 4 దగ్గు జలుబు సిరప్ల వల్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని WHO వెల్లడించింది. ఈ సిరప్లలో అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన డైథలిన్ గ్లైకాల్, ఇథలిన్ గ్లైకాల్ ఉన్నాయని WHO వెల్లడించింది. వీటిని తీసుకోవడం వల్ల పెద్దల్లోనే తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఎదురవుతాయి, ఇక పిల్లల్లో ప్రాణాలకే ప్రమాదం. ఇప్పుడు గాంబియాలో అదే జరిగిందని WHO చెబుతోంది. ప్రస్తుతం గాంబియాలోని ఉత్పత్తుల్లో ఈ విష పదార్థాలను గుర్తించామని, వీటిని మెడైన్ ఫార్మా ఇతర దేశాలకు కూడా సరఫరా చేసుండొచ్చని, ఆయా దేశాలు వీటిని వాడొద్దని WHO డైరెక్టర్ హెచ్చరించారు. అంతేకాదు, ఇలా దగ్గు సిరప్ల వల్ల చిన్నారులు చనిపోవడం ఇదేం తొలిసారి కాదట. ఇంతకుముందు ఏకంగా భారత్లోనే హిమాచల్ ప్రదేశ్కు చెందిన 14 మంది చిన్నారులు ఇలాంటి ఔషధాల వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు WHO గుర్తు చేసింది. అయితే దీనిపై మెడైల్ ఫార్మా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇకపై మీరు కూడా ఏదైనా సిరప్ లేదా టాబ్లెట్ వేసుకునే సమయంలో జాగ్రత్త వహించడం మంచిది.